ముందుగా తెలంగాణ విద్యావంతుల వేదిక మిత్రులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ఉద్యమాభినందనలు. యురేనియం తవ్వకాల గురించి, వాటితోటి వస్తున్నటువంటి నష్టాల గురించి ఇప్పటిదాకా పెద్దలందరూ కూడా చాలా స్పష్టంగా వివరించారు. ఇప్పుడు బాబురావు గారు కూడా మన ముందు చాలా విషయాలు ఉంచారు. ఇదే విషయాలపైన ఈ నెల 1వ తేదీన మేము కూడా ఒక సదస్సు ఏర్పాటు చేసి బాబురావు గారి చేత, ఇక్కడ ఉన్నటువంటి తిరుమలరావు సార్ చేత, ఇక్కడ వచ్చినటువంటి నాసరన్న చేత, ఇక్కడ అందరినీ కూడా పిలిచి దీని మీద ఒక అవగాహన కోసం సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము కూడా అంతకుముందు అసలు అక్కడికి పోకుండా దాని గురించి విషయాలు తెలుసుకోకుండా ఎవరికైనా చెప్పాలంటే కూడా ఎట్లా అనేటువంటి దాంతో నల్లమల ప్రాంతానికి మన్ననూరు నుంచి మద్దిమడి వరకు ఉన్నటువంటి ఆ పెంటలని, ఆ చిన్న చిన్న ఊర్లని, పదరని అవన్నీ కూడా తిరిగి రావడం జరిగింది. అక్కడికి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి చెంచులు ఒకే ఒక మాట చెప్పింది ఏంటంటే, ఈ అడవితోటి ఉన్నటువంటి మా అనుబంధాన్ని, దానికి మాకున్నటువంటి అనుబంధాన్ని విడదీయడానికి వాళ్ళెవరు, ఎక్కడికి పోయే ప్రసక్తే లేదు, మేము ఇక్కడే ఉంటాం, మా సావో బతుకో ఇక్కడే తెలుసుకుంటాం, ఏం దొరకకపోతే ఈ ఉస్తికాయలు తినేసేస్తాం, కానీ ఇంకా వేరే ఇంకేం లేదు, మా జీవన విధానమే ఇది అంటే, మేము అడిగినాం అక్కడ ఒక గుడిసె కడుతున్నారు, మేము పోయేసరికి చిన్న గుడిసె ఒక పెద్ద మనిషి కోసం కడుతున్నారు అందులో ఉంచడానికి ఆ పెద్ద మనిషిని. దేనికోసం ఈ గుడిసె అంటే ఆ అవ్వని పెట్టడానికి అన్నారు. ఎంత దీని కాలం ఎంత అని అడిగినాం అనమాట, ఎంతకాలం ఉంటుంది ఇది అని అంటే 5 ఏండ్లు ఉంటుండొచ్చు అని. 5 ఏండ్ల దాకా ఇంకా ఈ గుడిసె ఉండేది ఎక్కడ, అసలు ఊర్లే ఉండేయట కదా, అక్కడి నుంచి ఇక్కడ దాకా 84 కిలోమీటర్ల మేర మొత్తం దొవ్వేస్తారట కదా, యురేనియం అనేది వస్తుంది మీకు తెలుసా అని అడిగినాం. అంటే అవును అంటుండ్రు, చాలామంది వస్తున్నారు పోతున్నారు, అది ఏందో మాకు తెలియకపోయినా ఏదో తవ్వుతారట, మమ్మల్ని ఎలగొడతారట, అంటే మరి గుడిసె ఎట్లా కడుతున్నారు అని అడిగినాం. అడిగితే ఈ గుడిసెనే కాదు మేము ఎక్కడికి పోం అనేటువంటి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పినటువంటి మాట. అంటే ఒక చెంచు జాతినే అంతరించిపోవడం అనేది కాదు ఇక్కడ, కేవలం నల్లమలకే జరుగుతున్నటువంటి నష్టం కాదు ఇక్కడ, మొత్తం పర్యావరణ విధ్వంసానికి సంబంధించినటువంటి విషయం. కొంతమంది ఆ రోజు సార్ చెప్పినప్పుడు ఒక మాట అన్నారు, ఇవాళ మనది అయిపోయింది అసలు, కానీ పిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది, వాళ్ళ భవితవ్యం ఏమిటి ఇవాళ, బాబురావు గారు అన్న మాట ఆ రోజు. అంటే పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు బహుశా ఆలోచిస్తుండొచ్చు, నా కొడుకో బిడ్డనో పెద్దగా అయితే ఒక డాక్టర్ అవుతాడో ఒక ఇంజనీర్ అవుతాడో లేకపోతే ఏమో అవుతారు అనుకుంటుండొచ్చు, అసలు అప్పటిదాకా వీళ్ళు బతికేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటిది కూడా ఒక ప్రశ్న ఇక్కడ. అసలు ఒక మానవ మనుగడనే ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి చోట అసలు యురేనియం తవ్వకాలు ఎవరి కోసం, ఎందుకోసం, దేనికోసం అనేటువంటిది ఇంతమంది మాట్లాడుతుంటే కూడా ఇవాళ ఈ ఒత్తిడితోటే, బహుశా ఈ ప్రకటన కూడా ఇవాళ నిర్ణయాలు చేసినటువంటి ప్రకటన కూడా ఇంతమంది ఒక ఒత్తిడి వచ్చింది కనుకనే అది జరిగినటువంటిది అనేటువంటిది అందరికీ స్పష్టమే. మేము పోయి వస్తున్నప్పుడు ఒక గుంటలో నీళ్లు ఉంటే ఆ గుంటలో కోతులు చెట్ల మించల కిందికి దుంకుతూ మళ్ళీ ఈత కొడుతూ మళ్ళీ చెట్లపైకి ఎక్కుతూ దుంకు, ఎంత జీవవైవిధ్యం అది అసలు. ఈ జీవవైవిధ్యం అంతా కూడా ఒక మాయమైపోతున్నటువంటి, కనుమరుగైపోతున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరం కూడా దీన్ని ప్రశ్నించకుండా ఉండలేము అసలు. మనిషి అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాలి. దానికోసమే ఇవాళ మేము కూడా ఈ కాజ్తోటే బహుజన బతుకమ్మగా ఇవాళ కూడా ఒక పాటను, డాక్యుమెంటరీని కూడా రిలీజ్ చేసినాం. ఇక్కడికి మిత్రులందరూ కూడా వచ్చిండ్రు, అందరూ వచ్చారు, చాలామంది, ఇందులో సగం మంది దానికి వచ్చిండ్రు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం చాలామంది. ఇవాళ తెలంగాణలో ఇంకొక విషయం మీకు చెప్పాలనేది ఏంటంటే, ఈ కాజ్ కోసమే నిజంగా ముందుకొస్త వాళ్ళు నిజంగా సిన్సియర్గా ప్రకటన చేస్తే తప్పనిసరిగా ఇదే కాజ్ మీద బహుజన బతుకమ్మగా ఊరూరుకు వస్తున్నటువంటి దాన్ని వాళ్ళు అందరూ కూడా కలిసి రావాలి. ఎందుకంటున్న ఈ మాట అంటే కొన్ని చోట్ల ఒత్తిళ్ళు వస్తున్నాయి, ఇది కూడా జరగనీయకుండా చేయాలని చెప్పేసి ఒత్తిళ్ళు రావడం అనేటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి మాకు రిపోర్ట్. అంటే నిజంగానే మీరు యురేనియంని వ్యతిరేకిస్తే, సిన్సియర్గానే మీరు ప్రకటిస్తే, మేం చేస్తున్నది కూడా దానికోసమే కదా, ఈసారి అదే సమస్యను లేవనెత్తుతూ బహుజన బతుకమ్మగా అన్ని చోట్లకు పోతున్నాం, పదరకు కూడా 5వ తేదీన పోతున్నాం.
మరి అలాంటప్పుడు దీన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు, ఇది జరగకుండా చేయాలని చెప్పేసి ఎందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని చెప్పేసి మేము కూడా ఒకటి ప్రశ్న మీ ముందు కూడా పెడుతూ ఉన్నాం. వాళ్లకు అంటే మీ ముందంటే ఐ మీన్ మీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకని కాదు, అక్కడ వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే ఒత్తిళ్ళు తీసుకొస్తున్నారో వీళ్ళందరూ కూడా చూస్తున్నారు కనుక అది మాట్లాడాల్సి వస్తుంది. అందుకనే ఇవాళ సింగూరు నుంచి మొదలుకొని ఇక్కడ దాకా కూడా మనం మాట్లాడుకుంటే సింగూరులో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత కూడా వాళ్ళు అనుమతులు ఇచ్చిండ్రు అంటే ఇవాళ పాలకులు ఎవరి పక్షాన నిలబడుతున్నారు, ప్రజల పక్షాన నిలబడే పరిస్థితి ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇవాళ ఇక్కడ కూడా మీది వరకే ఈ ప్రకటనలు. అందుకనే ఇవాళ వాళ్ళ సిన్సియారిటీ ఎంత అనేటువంటిది కూడా మనం ఒక్కసారి సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం నల్లమల ప్రాంతంలో మిత్రులు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైనటువంటిది. ఆ న్యాయమైనటువంటి పోరాటానికి మేము ప్రజా కళాకారులంగా, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులంగా తప్పనిసరిగా ఆ న్యాయమైన పోరాటం వెంట మీ వెంట ఉంటాం, మా ఆట పాట మీ వెంట ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకొకటి, మేము అక్కడికి పోయేస్తున్నప్పుడు కోదండరాముని ఆలయానికి సంబంధించిన భూములలో అక్కడ ఒక బోర్డు బాతి ఉన్నది. అసలు ఆ భూములు కూడా ఉంటాయా? మరి యురేనియం తవ్వకాలకు సంబంధించి ఆ భూములు ఉంటాయా? అది కూడా ఆలోచించాలి. ఇంకొకటి, అక్కడ ఉమామహేశ్వర టెంపుల్ అనేటువంటిది ఉంది, అక్కడి నుంచి వస్తున్నటువంటి పూజారిని ఒకటే ఒక మాట అడిగితే ఆయన ఏమన్నాడు, ప్రకృతి వికృతి అయితే ఎట్లా సహిస్తాము అని అన్నాడు. ఈ ఒక్క మాట చాలు, పాలకులు ఆలోచించాలి అసలు ఇది ఈ పర్యావరణాన్ని. ఒకవైపునేమో అడవుల్ని నరుకుతారు, ఇంకో దిక్కేమో అన్న చెప్పిండ్రు ఇందాక, ఒకవైపున అడవుల్ని నరుకుతారు ఇంకొక వైపున హరితహారం అంటారు. అసలు ప్రకృతి సహజంగా ఏర్పడినటువంటి అడవుల్నేమో నరికేస్తారు, మీరు పేరు కోసం గొప్ప కోసమేమో మొక్కలు నాటుతూ ఉంటారు, అసలు దేనికోసం ఇది అనేటువంటిది కూడా. అందుకనే ఇది దీని వెనకాల ఉన్నటువంటి తతంగాన్ని అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవాళ మేము కూడా మళ్ళీ కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఇది ఈ ఉద్యమం తప్పనిసరిగా ఇది ఆపేంత వరకు ఖచ్చితంగా ఈ ఉద్యమం జరగాల్సిందే. ఇది న్యాయమైనటువంటి పోరాటం, ఈ పోరాటంలో మేము ఉంటాం, మీ వెంట ఉంటాం. మేము మరొక్కసారి కూడా చెప్తున్నాం, ఆటై పాటై మీ వెంట ఉంటామని చెప్పేసి మరొక్కసారి తెలియచేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ విద్యావంతుల వేదిక మిత్రులకు, పెద్దలకు అందరికీ కూడా మరొకసారి ఉద్యమాభినందన తెలియజేస్తూ ఏంటి పాటను ఇవాళ రిలీజ్ అయినటువంటి పాట ఒకటి కొంచెం ఒక పల్లవి చరణం పాడి వినిపిస్తాను. నల్లమల తమిడు పూల భాగ్యానివో మా బతుకమ్మవో, నల్లమల తంగడు పూల భాగ్యానివో మా బతుకమ్మవో, అడవి తల్లి పరమశించే ఆటలమ్మవో నాట్యానివో, అడవి తల్లి పరమశించే ఆటలమ్మవో మిమ్మల్ని నాట్యానివో, దుంకుతున్న జలపాతం సంగీతమో సమరనాదమో, అరే పరుగులీడ కృష్ణమ్మ పాలనురుగువో పండరాశివో, అడవి పైన మంటలను ఆర్తశక్తివో బహుజన బతుకమ్మవో, బతుకమ్మవో తంగడు పూల గునుక పూల కట్ల పూల రుద్ర, బతుకమ్మవో కామంతుల కట్ల పూల రుద్రాక్షల గుమ్మడి పూల 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 బతుకమ్మ నల్లమల బతుకమ్మ, పూల పూల బతుకమ్మవో బహుజనుల బతుకమ్మవో, పూల పూల బతుకమ్మవో బహుజనుల బతుకమ్మవో, సంజీవని గుట్ట అంటే మద్ది మడుగువో మూలికల గురుతువో, ఆ నేరేడు చెట్టు అంటే భూదేవివో మళ్ళీ పూల గంగవో, గుమ్మడిని మనిషి అన్న చెంచు జాతివో మోని గురుతువో, లేళ్ళు పులులు లొత్తి నీళ్లు తాగుతుంటవో కొండలు కొలువై ఉంటవో, అరే యురేనియం తవ్వుతనంట గొప్పనంటివో ప్రతి ఘటన తప్పదంటవో, బతుకమ్మవో తంగ
గంగడు పూల గునుగు పూల కట్ల పూల రుద్ర కతుకమ్మవో వంది పూల చామంతుల గుమ్మడి పూల గునుగు పూల కతుకమ్మవో బతుకమ్మవో ఆదిమ జాతి చంచు జాతి చరపనీయము అరవి తల్లి వైవిధ్యాన్ని ముట్టనీయము అడవి తల్లి వైవిధ్యాన్ని ముట్టనీయము నాదుకుంటము బతుకమ్మవో పూల పూల బతుకమ్మ నల్లమల బతుకమ్మ పూల పూల బతుకమ్మవో బహుజనుల బతుకమ్మవో ఆదిమ జాతి చెంచు జాడ చెరపనీయము పూల మెరుపులైతము ఆ అడవి తల్లి వైవిధ్యాన్ని ముట్టనీయము కోటై నిలబడతము అరవే సారిక లాభును జింకల గుంపును తరుమనీయము ఆ వేల జాతుల పూల చెట్లను గుండెల దాస్తము మనిషి ప్రకృతి ప్రకృతి మనిషిని చాటింపేస్తాము పూల పండుగను చేస్తాము బహుజన బతుకమ్మ నల్లమల బతుకమ్మ బహుజనుల బతుకమ్మవో నల్లమల్ల బతుకమ్మవో బహుజనుల బతుకమ్మవో నల్లమల్ల బతుకమ్మవో నల్లమల్ల బతుకమ్మవో బహుజనుల బతుకమ్మవో. ఈ పాట ఇవాళ రిలీజ్ చేసినామండి, అందుకనే ఈ న్యాయమైన పోరాటంలో మేము అందుకోసమే ఒక మాట చెప్పినాం, ఆటై పాటై మీ వెంట ఉంటామని మరొకసారి తెలియజేస్తూ అన్నలందరికీ దండం.